హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ అందరూ స్టూడెంట్స్ పీజీ ఎంట్రన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు షెడ్యూల్ వస్తుందా ఎప్పుడు ఏ డేట్స్ అనేది ఫిక్స్ అవుతాయా అనేసి చాలా సీరియస్గా అయితే ఎదురు చూస్తున్నారు ప్రిపరేషన్లో చాలామంది లీనమైపోరు అయితే మీకు ఈరోజు టీఎస్సిపిజిఈటి టూ థౌజండ్ ట్వంటీ వన్కి షెడ్యూల్ అయితే విడుదలైంది ఇంకా అభ్యర్థులంతా ఎవరెవరు అప్లై చేశారు ఇంకా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒకటికి రెండు సబ్జెక్టులలో కూడా అప్లై చేసి ఉన్నారు కాబట్టి ఎవరికి మెయిన్ సబ్జెక్ట్ అనిపిస్తుందో ఎవరికి ఏ ఇంట్రెస్ట్ అనిపిస్తుందో ఏ సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మిగతా అది పెరిఫెరల్గా చూసుకోండి ఇంకా మీరు ఇప్పటివరకు చదువుతూ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా రివిజన్ చేస్తూ ఉండండి ఎందుకంటే టైం కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంతవరకు ఇంకా ఏమైనా చదవని వాళ్ళు ఉన్నా కూడా డోంట్ వర్రీ అండి ఇంకెందుకంటే లాస్ట్ మినిట్లో మన ఎగ్జామ్ హాల్లో మన మైండ్ ఎలా అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు మీరు చదువుకున్న టాపిక్సే అన్ని కూడా డిగ్రీలో ఉన్న టాపిక్స్ కాబట్టి ఎలాంటి వర్రీ అనేది అవసరం లేదు కాబట్టి వాటిని ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి ఓకే లెట్స్ గెట్ ఇన్ వీడియో ఎగ్జామ్స్ అంతా కూడా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మీరు మరింత ప్రాక్టీస్ అయితే చేయండి ఎందుకంటే చదివింది వేరు ప్రాక్టీస్ చేసింది వేరుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే టైం సేవింగ్ అనేది మీకు అలవాటైపోతుంది ఓకే సిపిజిఏటీ టైం షెడ్యూల్ వచ్చేసి మీకు డే వన్ ఇది ఎయిటీన్త్న స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ సెప్టెంబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్ దీనికి నైన్ థర్టీ టు లెవెన్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత వన్ పిఎం టు టూ థర్టీ పిఎము తర్వాత ఫోర్ థర్టీ టు సిక్స్ పిఎం ఈ త్రీ షెడ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి మరి ఈ టైమింగ్స్లో ఏ ఏ ఎగ్జామ్స్ జరుగుతాయనేదాన్ని ఇక్కడ నేను మీకు వివరంగా తెలియజేస్తాను ఫస్ట్ డే వన్ ఎయిటీన్త్ రోజు మీకు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది నైన్ థర్టీ టు లెవెన్ వరకు తర్వాత వన్ టు థర్టీకి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఎంఎస్సి జువాలజీ ఉంటుంది తర్వాత ఫోర్ థర్టీ టు సిక్స్ పిఎంకి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉంటుంది అంటే మీ మీ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి ఆ ఎయిటీన్త్ రోజు మీకు త్రీ సెషన్స్లో త్రీ వేరియస్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ డే టూ వచ్చేసి నైన్టీన్త్ సెప్టెంబర్ రోజు మీకు నైన్ థర్టీ టు లెవెన్ మార్నింగ్ సెషన్లో ఎంఏ హిస్టరీ ఎంఎస్సి కెమిస్ట్రీ మార్నింగ్ సెషన్లో తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి బీసీఈ ఎస్ఎఫ్ఎస్జి నెక్స్ట్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఈవినింగ్ సెషన్ వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంటుంది ఇది నైన్టీన్త్ రోజు షెడ్యూల్ తర్వాత డే త్రీ ట్వంటీ ఎయిత్ షెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ సెషన్లో ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ బాట్నీ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంఏ హిందీ ఎంఏ తెలుగు ఎంఏ ఉర్దూ ఈవినింగ్ సెషన్లో ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది నెక్స్ట్ డే ఫోర్త్ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు మీకు మార్నింగ్ సెషన్లో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఎంఎస్సి జియాలజీ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో ఎంఏ సాంస్క్రిత్ ఉంటుంది డే ఫైవ్ ట్వంటీ సెకండ్ రోజు మీకు మార్నింగ్ సెషన్లో ఎంఏ అరబిక్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అండ్ పీజీడీ ఇన్ జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఇది మీకు మార్నింగ్ సెషన్లో ఉంటాయి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్ పీజీడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో పీజీడీ ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎంబీఏ ఉంటుంది ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సు నెక్స్ట్ డే సిక్స్త్ ట్వంటీ థర్డ్ రోజు ఎంఎస్సి బయోటెక్నాలజీ మార్నింగ్ సెషన్లో ఎంఏ సైకాలజీ ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంఏ ఏఐహెచ్సిఏ ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డయాటటిక్స్ ఈవినింగ్ సెషన్లో ఎంఏ సోషియాలజీ ఉంటుంది డే సెవెంత్ ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ సెషన్లో మీకు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇది టూ ఇయర్స్ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ వన్ ఇయర్ కోర్స్ సంబంధించిన ఎంట్రన్స్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది ఈవినింగ్ సెషన్లోనేమో ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉంటుంది డే ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మార్నింగ్ సెషన్ నైన్ థర్టీకి ఎంఎస్సి జియోగ్రఫీ ఉంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లోనేమో ఎంఏడ్ ఉంటుంది ఈవినింగ్ సెషన్లో ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ ఎంఏ ఎకనామిక్స్ ఇవి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఎంటీఎం కూడా ఇది ఈవినింగ్ సెషన్లో ఉంటుంది నెక్స్ట్ డే నైన్త్ ట్వంటీ సిక్స్త్ రోజు మార్నింగ్ సెషన్లో ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎంఎల్ఐఎస్సీ ఇది వన్ ఇయర్ కోర్సు ఉంటుంది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంఏ ఫిలాసఫీ ఉంటుంది ఈవినింగ్ సెషన్లో ఎంఎస్సి జియో ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది డే టెన్త్ ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ సెషన్లో ఎంఏ లింగ్విస్టిక్స్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పీజీడీ ఇన్ సెరికల్చర్ ఉంటుంది ఈవినింగ్ సెషన్లో ఎంఎస్సి జియో ఇన్ఫర్మాటిక్స్ ఎంఎస్సీ సైకాలజీ ఉంటుంది నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్ ఈ విషయాన్ని అందరూ కూడా మైండ్లో ఉంచుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ప్రిపరేషన్ అయితే మరింత సీరియస్నెస్ అనేది స్టార్ట్ చేయండి ఇంకా రివిజన్ అనేది కంపల్సరీ కాబట్టి ఏది కూడా వదిలేయకుండా మీరు మ్యాక్సిమం మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అందరికీ మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి